నరసింహా నంది గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాలు బోల్ట్గానే కాకుండా నిజ జీవితాల్లో ప్రతిబింబించేలా ఉంటాయి. 1940లో ఒక గ్రామం ద్వారా నేషనల్ అవార్డు అందుకుని వెంటనే హై స్కూల్ సినిమా తీసి కొంత సినిమా అభిమానుల విమర్శలతో పాటు ఆర్థికంగా కూడా చెయ్యి కాల్చుకున్నారు. మొన్న లజ్జాతో కొంత చలం మైదానాన్ని టచ్ చేసిన, ఆ మధ్య కమలతో నా ప్రయాణమంటూ సాగిన, నిన్న డిగ్రీ కాలేజ్తో యూత్లో కొంచెం హీట్ పెంచి ప్రయత్నం చేసి మళ్ళీ విమర్శకుల నోటికి పని చెప్తూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సినిమాలో ఇమర్చుకొని నేడు అదే ఉత్సాహంతో కరోనా కట్టడిలో లాక్డౌన్ అంటూ కెమెరాతో మన ముందుకు వస్తున్నారు. నేడు సిద్దిపేట పట్టణ ప్రాంతంలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వారితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ పరిసర ప్రాంతాలు సిద్దిపేట బద్దిపడగ పరిసర ప్రాంతాల్లో మా లాక్డౌన్ 2020 అనే మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రం గత 15 రోజుల నుంచి ఇక్కడ నిర్విరామంగా షూటింగ్ కొనసాగుతూ ఉంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోలు నటిస్తున్నారు. అందులో మధు ఒక హీరో, పరమేశ్వరం ఒక ఇంకో హీరో, అలాగే హీరోయిన్గా మమత అండ్ ఇంకొక అమ్మాయి ఉమాభారతి నటిస్తున్నారు. మిగతా ఈ సిద్దిపేట వాస్తవ్యులు, సిద్దిపేట కళాకారులు, ఇక్కడ ఉండే మా మల్లేష్ అండ్ రవి గారు, మిగతా కళాకారులు చాలామంది, అంటే లోకల్ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు మిగతా హైదరాబాద్ ఉన్నటువంటి కొంతమంది కళాకారుల చేత ఈ చిత్రంలో నటిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి ఆర్టిస్టులు, గుడ్ పెర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. సో రెగ్యులర్గా పనిచేసే టెక్నీషియన్స్ చేస్తున్నారు. అలాగే మా రహీంబాయి, మిగతా మా మిత్రులు అందరూ కూడా, ఇక్కడ ఉండే సిద్దిపేటలో ఉండేటువంటి మిత్రులందరూ కూడా ఈ చిత్రంలో యాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి కథాపరంగా చూసుకుంటే, ఇది లాక్డౌన్లో జరిగే కొన్ని పరిస్థితులు, సమస్యలు, ఆ సమస్యల నుంచి వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు. కథా నేపథ్యం వచ్చేసి రెండు ప్రేమ కథలు ఉంటాయి. ఆ రెండు ప్రేమ కథల్లో కూడా వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు కానీ, పరిస్థితులు కానీ, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కానీ, వాళ్ళ కష్టాలు కానీ, నష్టాలు కానీ ఇందులో చాలా వరకు చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా హార్ట్ టచ్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ టైంలో, అంటే లాక్డౌన్లో మార్చి ఏప్రిల్ మేలో జరిగినటువంటి పరిస్థితులు, కొంతమంది జీవితాలు వాళ్ళ జీవితాలు ఎలా చిరిగిపోయింది, అంటే మన ప్రభుత్వాలు అనుకుని అత్యవసర నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల జీవితాల్లో ఎలాంటి ఒత్తిడికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు అనేది మెయిన్ ఇతిమూర్తంగా తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ చిత్రం నెక్స్ట్ జనవరిలో రిలీజ్ అయిపోతున్నాం. అలాగే ఓటీటీలో, మిగతా అమెజాన్లో కానీ, ఆహాలో కానీ, తర్వాత థియేటర్స్లో కూడా రిలీజ్ అయిపోతున్నాం. జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఇంకొక పోస్ట్ ప్రొడక్షన్ అంతా తీసుకొచ్చుకో. ఇది లజ్జాకి లాక్డౌన్ ఫిల్మ్కి టోటల్గా అది బోల్డ్ సబ్జెక్టు, అది మైదానం కథ, అది చలంగర్ మైదానం కథ, అది ఆ కథ తీసుకొని చేశానమాట. ఇది వచ్చేసి లాక్డౌన్ బ్యాక్డ్రాప్ జరిగింది, కానీ గవర్నమెంట్కి ఎలాంటి వ్యతిరేకత ఏమి ఉండదు. ఆ టైంలో ఏం జరిగిందో అదే తీసానమాట. అలాగని చెప్పేసి ఇందులో బోల్డ్ సీన్స్ ఏముండవు. వాళ్ళ కష్టాలు ఉంటాయి, వాళ్ళ కండీలు ఉంటాయి, వాళ్ళ బాధలు ఉంటాయి, వాళ్ళ వ్యధలు ఉంటాయి, వాళ్ళ యొక్క జీవితాలు ఉంటాయి ఈ సినిమాలు. ఇది సాధారణ పరిస్థితులు, సాధారణ ప్రజల యొక్క జీవితాలు, వాళ్ళ జీవితాలు ఎదుర్కొనేటువంటి సంఘటనలు, అందులో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఆ సంఘటన వల్ల అనే ఇతరులతో తీసుకోవడం జరిగింది. అంతేగాని మోదీ గారికి విభేదం అనేది ఏముండదు ఇందులో. ఆయన ఏదే చేశాడు అదే చెప్పి, అదే చెప్పాడు. మేము కూడా ఆ టైంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతున్నాయో ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని సబ్మిట్ చేయడం జరిగిందన్నమాట. సిద్దిపేటలోని సినిమా కళాకారులకు, టీవీ కళాకారులకు, షార్టింగ్ కళాకారులకు, డైరెక్టర్లకు, ప్రతి వాళ్ళకు మంచి రోజులు వచ్చింది. ఎందుకంటే మన దగ్గర చాలా మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి, ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, ఇలా ఒక గొప్ప కేసీఆర్ గారి పరిపాలనలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు మనం కట్టుకున్నాం. ఇలా ఎక్కడ చూసినా కానీ ఒక బయట ప్రాంతాలకు పోతే ఎలా ఉన్నాయో, ఇలా ఊటీ, కొడైకెనాల్ పోయిన సీన్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలా ప్రతి వారు కూడా మన దగ్గర సినిమా తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. మన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ సినిమా రంగానికి, మన సిద్దిపేటలో చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళని మనం ముందుకు తీసుకొచ్చి ఇవాళ డైరెక్టర్ ఉన్న సిద్దిపేటలోని మన నంగనూరులో ఒక రహీం అనే మంచి డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. మన మల్లేష్ యాదవ్ అని సిద్దిపేటలో ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మంచి డైరెక్టరు, ఒక యాక్టర్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను మనం ఇన్ని రోజులు ఎవరు గుర్తించలేదు. ఇవాళ మన వాళ్ళందరూ ముందుకొచ్చి
ఇలా ఒక సినిమా రంగాన్ని ముందు తీసుకొచ్చిర్రు. ఇలా మరీ ముఖ్యంగా సిద్దిపేటలోని చాలా లొకేషన్లు గుర్తించి సినిమా షూటింగ్లు తీసుకుంటూ ఉన్నారు. అందుకు అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఏ విధమైన ఆటంకాలు లేవు, ఏ ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మన తెలంగాణలోని సిద్దిపేటలోని చాలా వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి సినిమాలు తీయడానికి చాలామంది ముందుకు వస్తారు. వాళ్ళను గుర్తించి మన అందరం కూడా సపోర్ట్ చేయాలి. వారికి కూడా ఓటీటీలో కానీ మరియు సినిమా రంగంలో కూడా కానీ వారికి కూడా ఒక మంచి పెద్దపీటను వేయాలని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి సినిమా రంగ ముఖ్య ప్రముఖులకు కూడా ఈ వార్తదారు